తరఫున పోటీ చేయించున్నటువంటి లోక్సభ మన లోకేష్ బాబు గారు వారి యొక్క బృందము కే లక్ష్మీల పి కవిత గారు ఎస్ రమాదేవి గారు ఉన్నారు. ఒకసారి ముందు ముగ్గురు వచ్చింది మన ప్రయత్నంలో కూడా అయ్యాడు కాబట్టి మీ యొక్క ప్రయత్నంలో భాగంగా దేవుడు మీకు ఆ స్థానాన్ని అనుగ్రహించి ప్రజలకు అధికారం ద్వారా మేలు చేయడానికి దేవుడు మీకు మంచి అవకాశం అవ్వాలని మా నూతన సంఘం తరఫున మీకు విషయస్ నేను తెలియజేస్తాను. ఆత్మవేస్తాను ప్రార్థన చేస్తాను. ఒకసారి ఇస్తాను మేము కట్టుకున్నాం. మేము చాలా సంతోషిస్తున్నాం మనం చూడటం వల్ల. తర్వాత మాకు పైన ఎటువంటి ఆర్థిక సహాయము లేదు దేవాలయం వీళ్ళు సంఘ సభలు కష్టపడి 60 లక్షలు 5 లక్షలు పెట్టి మా విధంగా గవర్నర్ అడగ ఈరోజు చిన్న చిన్నదంటే పెద్ద అవసరం ఉంది. కరోనా కాలంలో పెట్టగా పోటీ చేస్తుంది కదా ప్రాపంచం అత్యంత పరిశుద్ధుడు గొప్ప దేవుడు మాకు సహాయం అందించే దేవుడు అనుకుంటే మేము నేను ఆశ్రయించినప్పుడు నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మెంటుగా నీటిగా సహాయం చేస్తాం ప్రభా స్తోత్రం ఆయన. ఈ లోక అధికారాన్ని కూడా నీవు కలిగజేసినవే ప్రభా. పూర్వము రాజులను నిలబెట్టి ప్రజలకు పరిపాలన అందించిన దేవుడు తండ్రి. ఈరోజున ప్రభా గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా నాయన నీవు ప్రజలకు పరిపాలన అందిస్తున్న దేవుడు తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందులో ఆయనకు నిలబడినటువంటి లక్ష్మీ నిర్మల గారిని బట్టి కవిత గారిని బట్టి రమాదేవి గారిని బట్టి ప్రార్థన చేసుకున్నాం. నాయన వారు ఒక నిరీక్షణ దగ్గరికి వచ్చినారు తండ్రి. నీవు తప్పక సహాయం చేయగల నమ్మొచ్చు మందిరంలోనికి అడుగు పెట్టినారు. వారి అనుచరులు అందరితో తోడుకున్నాడు. వారికి హెల్ప్ చేసినటువంటి వారికి తోడుకున్నాడు. ఈ ప్రయాసంలో వారికి జయంతో దయచేయండి తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మంగళగిరి ఈరోజు తట్టుకుండి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నటువంటి చేస్తున్నటువంటి యవనస్తుడు కుమారుడు శ్రీ నారా లోకేష్ బాబును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో దినాల నుండి అనేక ప్రాంతాలు తెగించి ప్రయాసపరుచుకున్నటువంటి కారణం బట్టి 11వ తారీఖు జరగనున్నటువంటి ఎలక్షన్ తోడుగాలి ప్రభా. నీ కుమారుని నిలబెట్టగలమే నమ్ముతున్నాం తండ్రి. సహాయం చేయండి దీవించండి తండ్రి. కుమారు పరిశుద్ధాత్మ ప్రియక దేవుని యొక్క దీవెన ఆయన సహాయము మీ యొక్క ప్రయత్నంలో తోడుగా ఉండి జయమును విజయాన్ని కలిగించేది కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒక్క ఆమెన్ అంటే అప్పుడు ఏంటంటే ఏ వర్గమో అలాగా జరగను కాక. ఆల్ ది బెస్ట్ అండి. ఒక రోజు నేను పట్టుకు చిన్న బైబిల్ తీసుకుందామని ఆశపడుతుంది. చేయండి దేవుడు సహాయం చేయండి. మసీదు
మీరు చెప్పండి తొందర చెప్పు నమస్కారం చెప్పు పేరు చెప్పు నేర్మ చెప్పు రెండు సైకిల్ లేకపోయినా సరే అనేక రెండో నెంబర్ ఎంపీ ఓటు రెండు అట్లా నొక్కినప్పుడు సౌండ్ రావాలి, సౌండ్ వస్తేనే ఓటు పడ్డట్టు, లేకుంటే పడనట్టే. మళ్ళీ నొక్కండి, పడకపోతే అధికారులను అడగండి. అక్కడ సౌండ్ వచ్చి ఓటు పడేంత వరకు మీరు రావద్దు బయటికి. అది మీరు వచ్చి కుటుంబ సభ్యులంతా వచ్చి సైకిల్ కొట్టుకుని ఓటేసి మనం లోకేష్ అందరినీ అసెంబ్లీ పంపించాలి. సరేనండి, గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్ కూడా నేను ఉన్నాను. జగన్ గారు సంవత్సరానికి 250 పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒకసారి 4000 పెన్షన్, రైతు భరోసా 80000, పిల్లలకు 15000. ఏప్రిల్ నుండి మొదలు లెక్క, చంద్రబాబు నాయుడు గారు లెక్క 80000 చొప్పున జూలైలో 7000 వస్తాయి, ఆగస్టు లో 4000 పెన్షన్. అది ఇదిగో ఇట్లా నొక్కితే అమ్మమ్మ సౌండ్ రావాలి, అట్లా సౌండ్ వస్తే ఓటు పడ్డానికి అడిగి ఓటేయండి. ఇక్కడ ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు, హడావుడి ఏం లేదు. జనాలు ఉన్నా సరే ఆగి ఏం చేయాలో అడిగి చేయండి. డీప్ నాయిస్ వస్తేనే మీరు బయటకు రండి, లేకపోతే రావద్దు. సౌండ్ వస్తేనే రావాలి బాగా. అన్ని పథకాలు ఉన్నాయి. పథకాలు మనకి వచ్చే పథకాలు ఫస్ట్ టైం వస్తున్నాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి పెన్షన్ ప్రతిదీ అన్ని చూసుకుంటున్నారు, అభివృద్ధిని చూసుకుంటున్నారు మన రాష్ట్రాన్ని. మీరే వచ్చి ఓట్ చేయాలి, చెప్పాలి. అని జగన్ గారు ఒక్కడే అవును.
దానికి 6 నెలలు గెలవగాని 6 నెలలు కంప్లీట్ చేస్తామని నోటీస్ బాబు. ₹5 కట్టకుండా అన్యాయం చేసి ఈ యొక్క ₹80 పూర్తయిన ముక్కు ఆరు నెలల ముక్కుని ఆపేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అభిమానులకి, యోగేష్ బాబు అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనం. నేను మా అబ్బాయి ఇక్కడ ప్రచార కార్యకర్తలుగా వచ్చాము. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, యోగేష్ బాబుకి కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రచారం అవసరమా? మీ అందరికీ తెలుసు వాళ్ళ గురించి. వాళ్ళు ఎప్పుడూ ఇద్దరు అందరు ప్రజల కోసం వాళ్ళ కష్ట సుఖాలు నెరవేర్చడం కోసమే అన్నీ చేసిన మనుషులు వాళ్ళు. లోకేష్ అందరి కోసం ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మనము అందరికీ 1500 వయసు దాటిన వాళ్ళకి, తర్వాత ఏమో అందరికీ ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరికీ 15,000, 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం అన్ని కల్పించారు. అలాగే రైతులకి 20,000 ప్రతి నెల ఇచ్చేటట్టు ప్రోత్సాహం, బలహీన వర్గాలందరికీ కూడా మీ భరోసా అని ఆయన పక్క నుండి అన్నీ చూస్తున్నారు. తర్వాత యువతకి, నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు, అలాగే 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న వాళ్ళు అన్నీ ఇట్లా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేపట్టారు. మీకు 5 సంవత్సరాల ముందు ఉన్న అభివృద్ధి ఇప్పటికీ మీకు తేడా బాగా తెలుస్తూ ఉంటుంది. కనుక మీకే వదిలేస్తున్నాను, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు కూడా చూశాను రోజులు చాలా దారుణంగా ఉన్నాయి. కనుక మీరే ఆలోచించి జాగ్రత్తగా వంటేయండి, అది మీ హక్కు. ఏదన్నా తప్పుగా మాట్లాడి నాకు అలవాటు లేదు, క్షమించంగా కోరుతున్నాను. కానీ ఈ ఊరిలోనే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడటం ప్రారంభం జరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్. వారి ఆరోగ్యం సహకరించకపోయినా, పెద్ద కూతురుగా ఈ రోజు మన ముందుకి ముందుకు వచ్చి మనకి సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ లోకేష్ బాబుని అత్యంత మిగతా గుర్తించి మనకి రావాల్సినవి, మనకు చేయాల్సినవి 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసి 26,000 ఎకరాలను మనకు వచ్చింది. కాబట్టి మీరు తప్పకుండా ఓట్లు వేసి ఆ రోజున ఎటువంటి ప్రణాళిక పెట్టినా మీరు మాత్రం డెఫినెట్ గా ఓట్లు గారి మనవడం ఇక్కడికి వచ్చేసి మీ కూతురు సందేశాన్ని
గ్రామస్తులకి ప్రజలకి మా తరఫున నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్లు చూసాం, ఆ బూతులు చూసాం, కానీ నిజంగా మీ అందరి మనసులు ఎంతో పెద్దగా ఎంతో విశాలంగా మా అందరికీ స్వాగతం పలికినాయి. దానికి మీరు దాసము. అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు 82 పార్టీ పెట్టినప్పుడు బడుగు పలిగిన వర్గాలకి మేము చేయాలని, వాళ్ళు కూడా మంచి స్థానంలో ఉండాలని ఆ పార్టీ ఆ రోజు పార్టీ పెట్టారు. ఎన్నో పథకాలు. అలాగే ఆనాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఒక తెలుగుదేశం పార్టీ ఇన్నాడు వరకు పవర్లో ఉన్నా, లేకపోతే అపోజిషన్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మీరందరూ గుర్తించాలి. ఈ రోజు నలభై ఏళ్ళ పైన ఒక అనుభవం నాయకుడు ఎక్కడ 5 ఏళ్ళుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఒక నాయకుడు ఎక్కడ, మీరు అది గుర్తించాలి. తప్పకుండా ఈసారి మాత్రం ఈ నియోజకవర్గం సంబంధించిన వరకు నారా లోకేష్ గారిని అత్యంత భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపించే బాధ్యత మీరు తీసుకోవాలి. అలాగే తమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా మంచి మెజారిటీతో పార్లమెంట్ పంపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే వైద్య విద్యా రంగంలో కాదు, లేకపోతే శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అలాగే మన యువతను యువకులను కేంద్రం గంజాయికి బానిస చేసిన ఈ ప్రభుత్వం ఒక ఘనత. ప్రజా వేదిక నుంచి కోరించడం మొదలుపెట్టి ఈరోజు ఈ కోరికతి గ్రామాలు, లేకపోతే కోరికలేని గ్రామాలు ఇంక పనికిరావు. ఇక్కడ ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా మీరు కూడా మీ విలువైన ఓటు, ఇది మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు అన్ని ఆలోచించి మీ విలువైన ఓటుని 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి లోకేష్ గారికి అలాగే తమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా వేసి మంచి విజయాన్ని అందిస్తానని నా భావిస్తున్నాను. అలాగే వేరే ప్రాంతంలో ఉన్న మీ కుటుంబం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళు కూడా చెప్పండి 175 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో, లేకపోతే 25 పార్లమెంట్ స్థానంలో కూడా కూటమి తరఫున పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీలో పంపించి ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క మంత్రులు, ఈ యొక్క నీతిని, వైఎస్ఆర్సీపీ నీతిని కూర్చి మంత పెట్టి ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోవాలి. తప్పకుండా తప్పకుండా ఇక్కడ నీటి సమస్యను గమనించడం ఇప్పుడు చెప్పారు. హైజీన్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, వాటర్ ట్యాంకర్, వాటర్ ట్యాంక్ కూడా మన ఏదైనా వచ్చినా మన తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. ఆ తర్వాత నాశనం కోసం వచ్చిన ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి చర్మభూతం పాడి మనందరినీ కూడా ఇంటికి పంపించే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఆ బాధ్యత ఎలా వస్తుందంటే మీ ఓటు, అదే మీ ఆయుధం. ఆ ఓటుని మంచిగా ఉపయోగించి మంచి చేసే నాయకుడికి, అలాగే మంచి చేసే ఒక ప్రభుత్వం ఏర్పడే ఈ ఒక కూటమి ప్రభుత్వం రావటం ఎంతో ఒక చారిత్రకమైన అవసరం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీతో తోడి అలాగే పయనించి మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వాళ్ళు ఒక ఆశీస్సులో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మీ యొక్క కిరాడ్ కుండి వాళ్ళ యొక్క ప్రాంతానికి కూడా మంచి రోజు రాబోతున్నాయని, అలాగే నారా లోకేష్ గారి దృష్టి కూడా ఏ యొక్క సమస్యలు ఉన్నాయో తప్పకుండా తీసుకెళ్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. అధికారంలోకి వచ్చిన మొదటి సంతకము నిరుద్యోగ అందరూ సంతకము చంద్రబాబు నాయుడు గారు
దీని మీద రైతులకి తన భూములు తనకు వచ్చేటట్లు మీ పాపలు తండ్రులు అందరూ ఇచ్చిన భూములు వాళ్ళు తీసుకునే హక్కు ఎవరికి అనేసి ఈ రోజు ప్రస్తుత కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక సూపర్ సిక్స్ మన ముందు ఉంచారు. అది అందరికీ ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కడే ఒక ప్రాంతం అవసరం ఎంతగా ఉన్నా తెలిసి మీ ప్రజలందరికీ సమావేశంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా లోకేష్ బాబు నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ మనము ఎన్ని ప్రభావాలు పెట్టినా అన్ని వర్గాల ప్రజలు మనకి టైటిల్ రిజిస్ట్రేషన్ ఏదైతే లాండ్రియా టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని తీసుకొచ్చారో ఈ గవర్నమెంట్ శ్రీ రామారావు గారు అమ్మాయి డాక్టర్ లోకేశ్వర గారు ఈ రోజు మీకు సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి డాక్టర్ లోకేశ్వర గారు ఒక మాట మాట్లాడతారు, మనసులో మాట చెప్తామని మళ్ళీ బైక్ తీసుకున్నాను. చాలా థ్యాంక్స్. కాదు ప్రజలు
విఖ్యాత నటుడు సార్వభౌమ నటు రాష్ట్ర పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి మనవడు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ది గ్రేట్ భారతరత్న అంబేద్కర్ గారికి వారు భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారు పుష్పమాలతో ఇప్పుడే పుష్పమాలని అలంకరించారు. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు.